हेलो व्यूअर्स मीरु चूस्तुन्नारु मन चिलमत्तूर यूट्यूब चैनल नेनु मी शंकर। प्रभुत्व विद्य बलोपेतम चेयडं द्वाराने प्रगति साधिंचवच्चनी वैसीपी इंदुपुरं नियोजकवर्ग इंचार्ज एमएलसी मोहम्मद इक्बाल अन्नारु। ఈ మేరకు చిలమత్తూరు కేజీవీబీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నాడు నేడుతో అభివృద్ధి పనులు చేపడుతుందని అన్నారు। కేజీబీలలో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణించేందుకు గాను 10 కంప్యూటర్లను వితరణ చేసి ల్యాబ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు। ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే నేడు అనేక ఉన్నత స్థాయి అధికారులుగా ఉన్నారని అందుకు నేను ఒక ఉదాహరణ అని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు। అదే విధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు। తమ పాఠశాలకు రోడ్డు సైన్స్ ల్యాబ్ ఆట వస్తువులు కావాలని విద్యార్థులను కోరగా రోడ్డును గ్రామ పంచాయతీ నిధులతో వేసేందుకు సర్పంచ్ సంధ్య సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ 25,000 మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ జగన్ మోహన్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి సాని రంగారెడ్డి సర్పంచ్ ఈడిగ తిరుమలేష్ మురళి 10,000 చొప్పున విరాళం ఇస్తామన్నారు। మనస్ఫూర్తిగా మీరందరూ ఏదైతే మా ఆశయం ఉందో మా జగన్ మోహన్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారి ఆశయం ఉందో ఖచ్చితంగా ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాను। ఎంత చక్కగా ఈ స్కూల్ వాతావరణం కూడా మేము చూసాం। బెంచీలు ఉన్నాయి, సరే కంప్యూటర్ల అవసరం ఉంటే ఈ కోవిడ్ పరిస్థితుల్లో అసలు మీరు చూశారు ఏ విధంగా మా ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది। ముఖ్యమంత్రి గారు ఒక దార్శనికుడు, ఆయన విద్య మీద నేను పెట్టుబడి పెడుతున్నా, మా బిడ్డల మీద నేను పెట్టుబడి పెడుతున్నా, నేను ఈ నాడు నేడు కానివ్వండి సంపూర్ణ పోషణ కానివ్వండి ఇక ప్రతిదీ ఇది ఒక ఈ విద్య మీద పెట్టేది ప్రతి బిడ్డ ఎదుగుదలే। మరి ముఖ్యంగా మా ఆడ బిడ్డలు మా బంగారు తల్లలు వాళ్ళ చదువు మీద పెట్టేది ఇది ఒక ఖర్చు కాదు, ఇది వాళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్ర ప్రగతికి పునాది అని నమ్మిన వ్యక్తి నమ్మకమే కాదు। గత ప్రభుత్వాల్లాగా చాలా స్కూళ్ళు ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు రేషనలైజేషన్ అని చెప్పలేదు, కానీ ఏ విధంగా మేము కొత్త బిల్డింగ్లు శాంక్షన్ చేయిస్తున్నాం, మీ బెంచీలు అవి చూసాము చాలా చక్కగా ఉన్నాయి। కొన్ని విషయాలు మా బిడ్డ చెప్పింది, మా ఇద్దరు బిడ్డలు చెప్పారు, చెప్పిన రిక్వెస్ట్ తర్వాత ఇక్కడ మా బంగారు తల్లి అడిగింది, మేము అందరం స్టేట్ నేషనల్ లెవెల్ మేము తీసుకెళ్ళాలి, మేము కూడా చిన్నప్పుడు ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఇది ఒక నాకు ఒక ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా నమ్మినవాడిని, మా ముఖ్యమంత్రి గారి ఏదైతే దార్శనికత ఉందో అది నిజంగా కూడా ఎస్ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అని నమ్మిన వ్యక్తిని ఇదిగో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని కొన్ని గ్రామాల్లో అయితే మేము చదివినప్పుడు కరెంట్ కూడా లేదు, కాబట్టి అటువంటి గ్రామాల నుంచి కేజీబీవీ అంటే ఫస్ట్ జనరేషన్ మొదటి తరం మీరు చదువుతున్నవారు పేద కుటుంబాల నుంచి వచ్చి, కానీ దృఢ నిశ్చయం దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం కలవాళ్ళు। ఇందాక చూశాను నేను ఎంత చక్కగా మాకు కూడా మీ వయసులో ఎవరైనా వచ్చి మైక్ ఇచ్చి మాట్లాడమంటే గడగడగడ అబ్బాయిలు మాట్లాడమనండి, ఎవరు మాట్లాడలేరు, నిన్న కూడా వెళ్ళా స్కూళ్ళకు అమ్మాయిలు చాలా చక్కగా ఆత్మవిశ్వాసంతో నేను కోరుతున్నా మా వాళ్ళు గ్రామస్తులు కూడా చూస్తున్నారు ఈ బిడ్డలకు మనం వీళ్ళ ఎదుగుదలకు మన చేతనైనంత సహాయం చేయాలి। సరే ప్రభుత్వం చేసేది చేస్తూ ఉంది, ప్రతి చిన్న విషయం ఇటువంటి ఈ 2.5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కోవిడ్ లాంటి సమయంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఒక గ్రౌండ్ చదును చేయడం, ఒక చిన్న లైట్ ఒక బల్బు వేయడం, నేను ఒక 100 రూపాయలు ఇస్తాను ఎవరు ఇస్తానో నా ఆస్తి తరిగిపోయి నేను రోడ్డు మీదకి రాను, ఈ బిడ్డల ఎదుగుదలే, వీళ్ళు దేంట్లోనే రాణించవచ్చు చదువులో రాణించవచ్చు, మనం చెప్పుకుంటున్న పివి సింధు మా బిడ్డ ఆడి ఎస్ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో రెపరెపలు ఆడించినప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగినప్పుడు నిన్న ఒక అమ్మాయిని చూశాను ఒక
आम एशिया लेवल्लो सबीहना पवर लिफ्टिंग आम तो नैने अम्मा नी तो फोटो दिगाली स्टेज मीद कार्यक्रम होने आ बिडन चूसा नैन सैकंड इयर डिग्री चलता वाल नागार वेट लिफ्टिंग उंटे आम मुस्लिम अम्मा अना पवर लिफ्टिंग से सतोष इक अबाया अम्माया का एवरू मन प्रांत प्रतिष्ठन मन मंडल जिल्ला राष्ट्र देश प्रतिष्ठन इनमे पचुत अने मुख्य अभी सैना नेहवाल पीवी सिंधुना नीरज चोप्राना बिडल राणी क्रीडल्लो राणी इंदाक बंगार तल अड़े सर माको स्पोर्ट्स मेटीरियल इंदाक सोदरुडु चूसर इमदाद मुंकोचार पद लिस्ट इच्छा आना बैडमिंटन बैट्स पद आने इंदा बैडमिंटन नैट इतना शटल टाक्स रूम बाक्सलना टेनिका ड्रिंक्स पद इतना वालीबा आर वालीबा नैटी थ्रो बा आर हई जंप क्रॉस बार जावलिन थ्रो रूम डिस्कस थ्रो रूम इंका एदना कावे अड़कें अभी तरवा अद्पिंद नैक्स्ट मायकड़ो ईन लाइट निन्नटी नेनु वस्तुन्नानु ई प्रोग्राम उंदी अंटेने चाला मंदि अंदरू इक्कड उन्न वाळ्ळंदरू नागराज यादव दग्गर नुंचि जगन मोहन रेड्डी वरकु मा नायकुल नुंचि अधिकारुल नुंचि अनधिकारुल अंदरू प्रति सभ्युडु इदिगो मा बिड्डलु एंतो संतोषंगा चेस्तुन्नारु इदिगो इदि मा बिड्डल कोसं चेस्तुन्नाम अने संतोषंतो प्रति वाळ्ळु मुंदुकोच्चि नाकु कूडा संतोषं बिड्डल एदिगिते इगो फलाना केजीपीवी स्कूल विद्यार्थिनी फलाना चिलबत्तर मंडलम ई मंडलानिके वर्णिंचिन वारु अवुतारु सार मेमु कूडा ई कार्यक्रमंलो भागस्थुलं अवुतां भागस्वामुलं अवुतां अने दूरदृष्टितो ముందుకు వస్తాం ఇప్పుడు ఇగో సైన్స్ ల్యాబ్ ఉత్తర రేపు నగర్ ఇవా నేను సైన్స్ మాస్టర్ ఎవరు రామ ఇది ల్యాబ్ అడిగారు మా బిడ్డలు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రాక్టికల్స్ వస్తున్నాయి ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం నుంచి మొదలైంది నేను విన్నాను అంతే కదమ్మా నా తరపు నుంచి 25000 ఇస్తున్నా తర్వాత నేను మీకు రాబోతాయి రాజారెడ్డి గారు 10000 ఎగబా రావాలి మీకు లేదు जगनमोहन रेड्डी ईन 10000 प्रभाकर रेड्डी मंडल अंटे लेट का रघुराम रेड्डी रघुनाथ रेड्डी राम तिरुमल 10000 आय मुझे मैं पुनीत रात मुरली 10000 मुरली आय सर्पंच कोडूर शंकर रेड्डी ईन 20000 इतना बटी कुट का तक इंका एदना मिगलते नागराज गार जीटीसी अमित शाह गार వాళ్ళు తరుస్తారు ఎట్టి పరిస్థితుల్లో నేను మీకు ఒకటే చెప్తున్నా ఒక వారం లోపల ల్యాబ్ ఏర్పాటు కావాలి ఎందుకంటే పరీక్షలు ఎంత దూరం లేవు ప్రాక్టికల్స్ ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి మా నాయకులు కూడా చెప్తారు నేను ఫాలో చేస్తాను ఒక వారం లోపు సైన్స్ ల్యాబ్ అనేది ఏర్పాటు కావాలి ఎందుకంటే మా బిడ్డలు ఎటటో తిరిగి సైన్స్ ల్యాబ్ కోసం వాళ్ళు తిరగకూడదు సో రెండు అయిపోయినాయి ఎవరు साना रंगारेड्डी 10000 इतना दाखिल लाब कोसम बाबा रंगारेड्डी इपड़े नगदी वाला उत्तर रेपनी रका रम्मा
మేడం దేవు ఇగో రంగారెడ్డి ఒక ఫోటో తీయబా రంగారెడ్డి గారికి అంటే వీళ్ళకు కూడా ఫోటో రైట్ ఇప్పుడు 35,000 వచ్చాయి మిగతా డబ్బులు అంతా వస్తాయి సైన్స్ ల్యాబ్ ఏర్పాటైపోయింది ఈ పరికరాలు వచ్చే ఈ పని చైతన్య నారాయణ దాకా భట్టి యంత్రాలు వాళ్ళు రుబ్బుడు వాళ్ళు రుబ్బుతుంటారు వీళ్ళు రుబ్బించుకొని పాపం భట్టి కొడుతుంటారు ప్రైవేట్ స్కూళ్ళలో మర మనుషుల్లాగా యంత్రాలలాగా తయారవుతారు మా బిడ్డలు వ్యక్తిత్వ వికాసం మీద మా ప్రభుత్వం అదే క్రీడల్లో రాణించాలి చదువులో రాణించాలి మేము అందుకోసమే తర్వాత ఈ ఐటీ నాలెడ్జ్ అన్ని దానిలో మా బిడ్డలు ముందుండాలి దీనికి అసలు ఈ కంప్యూటర్ వ్యవస్థలు నాకు తెలిసి ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు ల్యాబ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం మా బిడ్డలకు ఇది ప్రతి స్కూల్లో మేము కంకణం కట్టుకున్నాం మేము మా కుటుంబ సభ్యులందరూ నేను ఒక్కడే కాదు మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ మా నాయకుడు ఏ ఆదర్శం కోసమైతే పాటుపడుతున్నాడో ఏ దార్శనికత మా బిడ్డల భవిష్యత్తు చదువుతోనే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్రం ప్రగతి చెందుతుంది అని నమ్మిన నాయకుడు కాబట్టి ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో మేమందరం పయనిస్తున్నాం ఖచ్చితంగా ప్రతి స్కూలను ప్రతి ప్రభుత్వ బడిని ప్రైవేట్ స్కూల్ కాదు సరే అమ్మ ఒడి ఉంది నాడు నీడలు ఉన్నాయి గోరు ముద్ద పోషణ అన్నీ ఉన్నాయి విద్య దీవెన వసతి దీవెన అవన్నీ కార్యక్రమాలు యూనిఫామ్లు మా నాయకుడు చూస్తున్నాడు మా బిడ్డకు ఏమి యూనిఫామ్ ఇస్తున్నాడు అసలు ఎటువంటి షూ ఇస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి చూస్తున్నాడు అసలు ఈ చిక్కి అనేది నాణ్యత ఉందా లేదా ఒక ముఖ్యమంత్రి చూస్తున్నాడు ఎవరో చిన్న స్థాయి అధికారి చూసేది ఇది మా ముఖ్యమంత్రికి బిడ్డల పట్ల మా బంగారు తరుల పట్ల ఉన్న ప్రేమ ఆయన ఆదర్శంగా తీసుకున్నారు మేమందరం మా ముఖ్యమంత్రిని ఆదర్శంగా ఆయన మార్గంలో పయనిస్తున్నాం నమ్ముతున్నాం కూడా విద్య ద్వారానే ప్రాంత ప్రగతి సాధ్యం రాష్ట్ర దేశ ప్రగతి సాధ్యం మా బిడ్డలకు ఈ చిన్న ఇటువంటి సహాయ సహకారం అందించినా కూడా ఎంతో సంతోషంగా ఉంది నేను ఎప్పుడు చెప్తుంటా ఇగో విద్య దేవాలయం లాగా విద్య ఆలయం నేను చాలా మంది చెప్తుంటాను ఇగో ఇక్కడ చదువుకున్న వాడే బంగారు తల్లులు కాదు వీళ్ళే దేవతలు వీళ్ళే చౌడేశ్వరి అమ్మవారు పద్మావతి అమ్మవారు అలివేలు అమ్మవారు ఏదైనా చెప్పండి వీళ్ళకి ఇచ్చే చిరు కానుక మీరు భగవంతుడికి చెందుతున్నారు ఆయన కల్మషరహిత మనుషులు వీళ్ళు కాబట్టి వీళ్లకు చేసే సేవ ఏ తీర్థయాత్రలకు పోయినా రాదు అని గట్టిగా నమ్మిన వాడిని ఇక ఉదయాస్తమాల సేవ తోమాల సేవ అన్ని సేవలు అక్కడ డబ్బు వెచ్చించి షిరిడీకి పోయే ఒక షిరిడీ